అసెంబ్లీకి వచ్చి మా బాధలు చెప్పుకుందాం. మా బాధలు ప్రజల బాధలు నియోజకవర్గం సంబంధించి మనం ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుందామంటే ఇక్కడ పరిస్థితి మరీ దారుణం అన్నమాట. అంటే ముందుగా ప్రతిపక్ష గొంతు నొక్కేసి వాట్లు వాళ్ళు మాట్లాడకుండా చేయటం అనేది అది చాలా దారుణ పరిస్థితి. ఏ ఎమ్మెల్యేనా సరే ఇటు వైఎస్ఆర్ కానివ్వండి టీడీపీ కానీ ఎవరైనా కానీ ప్రజా సమస్యలు చెప్పుకుందామని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ సమస్యలు చెప్పుకుంటానికి వీలు లేకుండా మైకులు కట్ చేయటం, రెండోది ఆ సమస్యల మీద మాట్లాడకుండా మళ్ళీ ఆ టైం ఆ విధంగా పాస్ చేసేసి అసెంబ్లీ ఉన్న ఆ 30 రోజులు 10 రోజులు పూర్తి చేయటం. నేనైతే ఇవాళ ఒక సమస్య ఇవాళ ఒక మరి శాసనసభలో మాట్లాడే ఒక అవకాశం వచ్చింది. అంటే డ్రైనేజీ వ్యవస్థ గురించి మాట్లాడడానికి మరి అది వస్తే ఇప్పుడు టైం అంతా అయిపోయింది, కనీసం మీ దగ్గర వచ్చి చెప్పుకుందామని చెప్పేసి నేను రావడం జరిగింది. ముందుగా డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి అయితే మరి గుంటూరులో 900 కోట్లతో డ్రైనేజీ సంబంధించి 2 సంవత్సరాలు అయింది అది. మరి ఈ మధ్యలోనే దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి అతను దానికి సంబంధించి రోజుకి 3 కిలోమీటర్లు చేయాలది కానీ 1 కిలోమీటర్ జరగట్లేదు. మరి ఈ విధంగా ఉంటే రేపు పొద్దున రాబోయే కాలంలో గతంలో ఈ గుంటూరు నగరానికి 400 కోట్లతో ఒక ప్రపంచ బ్యాంక్ నిధులతో తాగునీటికి సంబంధించి ఒక శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయితే అది నాగార్జున కాంట్రాక్ట్ కంపెనీ ఎన్సీసీ విజయవాడ నుంచి గుంటూరు నగరానికి తాగునీరు అందించే ప్రధాన పైప్ లైన్ ఏర్పాటు చేయాలి. కానీ ఆ పైప్ లైన్ ఇప్పుడు దాకా ఆ పైప్ లైన్ వేయలేదు. తర్వాత దానికి సంబంధించి మన నేషనల్ హైవే అనుమతులు కావాలి, రాలేదు. నగరంలో 18 చోట్ల రిజర్వాయర్ నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 8 దానికి పూర్తి చేశారు. అది ఇప్పటికీ 270 కోట్లు గాను 240 కోట్లు ఆల్రెడీ బిల్లులు పాస్ చేసుకున్నారు. అంటే గుంటూరు నగరంలో నాగార్జున కాంక్రీట్ కంపెనీ ఎన్సీసీ సంగల జాగముడి తాగునీటి ప్లాంటు ఇంతవరకు పూర్తి చేయలేదు. నగరంలో రిజర్వాయర్లు ఇంటర్ కనెక్షన్లు పైప్ లైను ఇప్పటివరకు వేయలేదు. రిజర్వాయర్లో మోటార్లు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. కాంట్రాక్ట్ ఇచ్చిన కాలపరిమితి చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్ ఇచ్చిన కాలపరిమితి 2014 నుంచి 2016 వరకు. మొదటిసారిగా 8/2016 గడువు ఇచ్చారు, రెండోసారి 12/2016 గడువు ఇచ్చారు, మూడోసారి 3/10 గడువు ఇచ్చారు. కానీ ఇంకా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇంకా 10 రోజుల్లో చేయాల్సిన పని ఉంది. అంటే రైల్వే అనుమతులు కావాలి, తర్వాత ఈ హైవే అనుమతులు కావాలి. కానీ బిల్లులు మాత్రం దానికి సంబంధించి మొత్తం 277 కోట్లు అయితే 240 కోట్లు ఆల్రెడీ డ్రా చేసేశారు. కానీ ఇప్పటివరకు గుంటూరులో కూడా ఎటు చూసినా కూడా మరి అన్ని గుంటలు చేయటం తప్ప ఎవరికి 1% కూడా నీళ్లు అనేది ఎక్కడ ఆ కొత్తగా నిర్మించిన 400 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో 1 చోట కూడా ఇప్పుడు కనెక్షన్ ఇవ్వలేదు. కానీ రిజర్వాయర్లు కట్టాల్సి ఉంది, ఇప్పుడు కట్టదు. అంటే ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అర్థం కాలేదు. ఇప్పటికీ 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, కనీసం గుంటూరులో చూస్తే ఇవాటికి కూడా నా ఇంట్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఇవాళ నేను స్నానం చేయాలంటే పక్కింట్లో నుంచి 2 బిందులు తీసుకుని స్నానం చేసిన పరిస్థితి అనమాట. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తుందో, మరి కోట్ల డబ్బులు డ్రా చేసుకున్నారు తప్ప పనుల వైపు అనేది ఇప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడైనా సరే అసెంబ్లీకి సంబంధించి మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ సంబంధించి కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి నియోజకవర్గం సంబంధించిన సమస్య చెప్పుకుందామంటే ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పుకోవడం వీలదనమాట. ఇంత అత్యాధ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఇక్కడైనా సరే వాటర్ స్కీమ్ సంబంధించి కానీ వాటర్ స్కీమ్ కానివ్వండి, తర్వాత డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పటికైనా సరే వాళ్ళు ఆలోచన చేసి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కనీసం అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి కనీసం మీ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని నా బాధ తెలుసుకొని చెప్పి మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగిందనమాట.